రాష్ట్రంలో రాక్షస పాలన అంతమొందించడానికి ప్రజలందరూ కలిసికట్టుగా నడుం బిగించారు అన్నారు నిడదవోలు కూటమి అభ్యర్థి కందుల దుర్గేష్. వైసీపీ పాలనకు ఇది చెంపపెట్టు వంటిదని, కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారని తెలిపారు ఆయన. రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రజలకు అమరావతి రాజధానిగా అందరికీ ఆమోదయోగ్యమైన పరిపాలన అందిస్తామని అంటున్న దుర్గేష్తో మా ప్రతినిధి అంజీబాబు ఫేస్ టు ఫేస్. గోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు, అలాగే నిడదవోలు కూటమి అభ్యర్థి కందుల దుర్గేష్ నిడదవోలు నియోజకవర్గం నుంచి ఘన విజయం సాధించడం జరిగింది. ఆయన ప్రస్తుతం అంత ఉన్న వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ముందు రాజమండ్రి రూరల్ అనుకున్నారు, సడన్గా మళ్ళీ నిడదవోలు మార్చారు. అయినా కూడా అక్కడ దుర్గేష్ చరిష్మా ఏమాత్రం తగ్గలేదు, ఏంటంటారు కారణం? ఇది పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారి యొక్క సమైక్యంగా ఏర్పాటు చేసిన కూటమి తాలూకు విజయంగానే దీన్ని మనం భావించాలి. ఇవాళ అప్రజాస్వామికంగా ప్రజాస్వామ్య హక్కుల్ని హరించే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడిపినటువంటి విధానానికి ప్రజలందరూ కూడా పూర్తిగా తిరుగుబాటు చేశారు. ఇవాళ మీకు రిజల్ట్స్ చూస్తూ ఉంటే స్పష్టంగా కనబడతా ఉంది. ఒక చెంపపెట్టు ఎవరైతే దుర్మార్గపు విధానాలకి తెగబడతారో, ఏ రకమైనటువంటి పరిపాలన అందిస్తారో, అటువంటి వారిని ఇంటికి సాగనంపుతామని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేటువంటి ప్రభుత్వాన్ని తీసుకొస్తామనేటువంటి మాటతోటి ప్రజలందరూ ముక్త కంఠంతో ఇచ్చినటువంటి విజయంగా దీన్ని మనం భావించాలి. ఇందులో కందుల దుర్గేష మరొకళ్ళ కాదు, మొత్తం ఈ కూటమి తరపున ఎవరు పోటీ చేస్తే వాళ్ళందరూ విజయం సాధించడానికి వీలుగానే ప్రజలందరూ మాకు ఓటిచ్చారు. అందరం కలిసి అద్భుతమైనటువంటి విజయం పొందాం. రాబోయే 5 సంవత్సరాల కాలం పాటు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం అనేటువంటిది ఒక పద్ధతిగా, అదేవిధంగా అభివృద్ధిని సంక్షేమాన్ని రెండింటిని సమపాలనలో రంగరించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటమే ధ్యేయంగా మేము ముందుకు వెళ్తామనేటువంటి మాటని సందర్భంగా తెలియజేస్తున్నాను. సార్, ముఖ్యంగా చూసుకుంటే కనుక ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయాలనివ్వనమని పవన్ కళ్యాణ్ గారు చెబుతూనే ఉన్నారు. ఈ ఎన్నికల్లో చూస్తే కనుక అధికార పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా రాలేని పరిస్థితి ఏర్పడింది, ఏంటంటారు? 3 సంవత్సరాల క్రితమే ఇప్పటం సభలో స్పష్టంగా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు, ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వననేటువంటి మాట ఏదైతే చెప్పారో రాష్ట్రంలో నెమ్మది నెమ్మదిగా గ్రాడ్యువల్గా ప్రజలందరి మనసులోకి ఆ మాట వెళ్ళింది. దాంతోపాటు ఈ దుష్ట పరిపాలన తాలూకు దుష్ఫలితాలన్నింటినీ కూడా ప్రజలందరూ అనుభవించి దాని ప్రకారం ఏదైతే ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వకూడదు అనేటువంటి మాట పవన్ కళ్యాణ్ గారు చెప్పారో దాన్ని నిజం చేసే విధంగానే 3 సంవత్సరాలుగా కూడా ప్రజలందరూ మనసుల్లోనే ఆ కార్యాచరణను ఏర్పాటు చేసుకున్నారు. ఈ కూటమి ఏర్పడడానికి కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రధాన కారకులు. ఆయన యొక్క నాయకత్వంలో ఇవాళ అందరూ సమైక్యంగా నిలబడి ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని ఇంటికి సాగనపడడం జరిగింది. అందుకే ఇంత ఘన విజయాన్ని సాధించడం జరిగింది. ఎవరూ కూడా ముందుకు రాలేని పరిస్థితి కూడా కనబడతా ఉంది. ఇంత ఘోరంగా ఓడిపోతామని తెలిసి కూడా 9వ విశాఖపట్నం ముహూర్తం పెట్టుకున్నారు, ఏమంటారు? మేకపోతు గాంభీర్యం అంటారు. ప్రజల్లో ఏదో రకంగా ఆ రకమైనటువంటి మాటలు చెప్పడం ద్వారా ఇంకా కొద్దిగా ప్రజలకి ఇది నమ్మకాన్ని ఇవ్వడానికి ప్రయత్నించారు వాళ్ళు. అయితే ప్రజలందరూ అప్పటికే డిసైడ్ అయిపోయారు. 9వ మీరు ప్రమాణ స్వీకారం మీరు కాదు చేసేది, అమరావతి రాజధానిగా ఏదైతే ఈ కూటమి నమ్ముతుందో ఆ అమరావతిలోనే ప్రమాణ స్వీకారం జరిగేటువంటి అవకాశం ఉందనేటువంటి మాట కూడా ప్రజలు చెప్పారు. ఆ ప్రకారమే జరగబోతుంది. ఇది ప్రధానంగా చూసుకుంటే కనుక అమరావతి రాజధానిగా కూటమి ఉమ్మడి అభ్యర్థిగా, ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం త్వరలోనే చేస్తారని, అయితే ఈ యొక్క ప్రజల్ని మభ్యపెట్టడం కోసమే 9వ ప్రమాణ స్వీకారానికి వైఎస్ఆర్సీపీ మైండ్ గేమ్ ఆడిందని చెప్పి కందుల దుర్గేష్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో అంజీబాబు, ప్రైమ్ నైన్ న్యూస్, ఉభయ గోదావరి జిల్లా.